Welcome to Great Telangana TV. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నాయో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలే కారణమని మంత్రి హరీష్ రావు విమర్శించారు ఏ ముఖం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ ఏం చేసిందని ఆయన అడిగారు కేంద్రం ధరలు పెంచే ప్రభుత్వమని టీఆర్ఎస్ పేదలకు పంచే ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు బీజేపీ పేదల ఉసురు పోసుకుంటుందని బీజేపీకి పేద ప్రజలపై ప్రేమ ఉంటే గ్యాస్ ధరలను తగ్గించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు దళిత వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు ఆందోళన నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద యూనిట్ల పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బడ్డి సంజయ్ చేస్తున్న పాదయాత్ర పనికి మాలిన యాత్రని మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏం మొరగబెట్టారని యాత్రలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వరదల వస్తే సైకిల్ పోతే సైకిల్ కారుకు కారు బండికి బండి అని బండి సంజయ్ మాట్లాడిండు వాళ్ళు గెలిచేది లేదు పోయేది లేదు ప్రజలను మోసం చేయాలని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏ బీజేపీ పాలిట రాష్ట్రంలోనైనా రెండు వేల పింఛను ఉందా ఏ బీజేపీ పాలిట రాష్ట్రంలోనైనా తెలంగాణ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా ఏ బీజేపీ పాలిట రాష్ట్రంలోనైనా రైతు బంధు ఎకరానికి పదివేలు ఇస్తున్నారా ఏ బీజేపీ పాలిట రాష్ట్రంలోనైనా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారా ఏ బీజేపీ పాలిట రాష్ట్రంలోనైనా లక్ష కళ్యాణ లక్ష్మి సాయం చేస్తున్నారా ఏమీ చేయరు మాయమాటలు చెప్పే బాస్ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ ఎన్నట వంద అబద్దాలు ఆడైనా ఒక పెండ్లి చేయాలన్నారు పెద్దలు ఈ బీజేపీ మాత్రం వంద అబద్దాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలనే పార్టీ సబ్సిడీ ఎగబెట్టిండ్రు సిలిండర్ వెయ్యి యాభై రూపాయలు చేసిండ్రు వాళ్లకు అమ్మానిలు కావాలి కార్పొరేటర్ కంపెనీలు కావాలి బ్యాంకులను మోసం చేసిన పెద్ద పెద్దోళ్లకు పదకొండు లక్షల కోట్లు మాఫీ చేసిండ్రు పేద మహిళలు రోజువాడే సిలిండర్ ధర మాత్రం వెయ్యి యాభై రూపాయలు చేసిండ్రు అని మండిపడ్డారు ధరలు పెంచే బీజేపీ ప్రభుత్వం కావాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతుంటే కాంగ్రెస్ బీజేపీ ఓర్వలేకపోతున్నాయని పాదయాత్రలు మోకాల యాత్రలు సైకిల్ యాత్రలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకలో పింఛన్ ఆరు ఇస్తున్నారు ముందు అక్కడ తెలంగాణ తరహాలో రెండు వేల ఫిన్షన్ ఇప్పించి ఆ తర్వాత పాదయాత్రలు చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని తెలంగాణ మాత్రం ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు